మీరు సోరియాసిస్ సమస్యతో బాధపడుతున్నారా? మీ చర్మంపై ఎర్రటి మచ్చలు, తెల్ల మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా? మీ తలలో ఎక్కువగా పొట్టు రాలుతూ ఉంటుందా? ఇటువంటి సోరియాసిస్ చర్మ సమస్యలకు హోమియోలో చికిత్సా విధానాలపై మాట్లాడేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ భార్గవి గారు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో ముందుగా సోరియాసిస్ గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఈ సోరియాసిస్ అంటే ఏంటి? సోరియాసిస్ అంటే అదొక చర్మ వ్యాధి. బేసికల్గా చర్మం మీద కనిపిస్తూ ఉంటుంది వ్యాధి, కానీ అది లోపల సిస్టమిక్గా కూడా పనిచేస్తూ ఉంటుంది రోగం అనేది. అది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ అనమాట. అంటే మన బాడీలో కొన్ని కిల్లర్ సెల్స్ ఉంటాయి, అవి మన బాడీని ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి మన సెల్స్ మీద అగెన్స్ట్గా పనిచేస్తూ ఉంటుంది. అంటే మన ఇమ్యూనిటీ మనని సేవ్ చేయాల్సింది పోయి మన మీద అగెన్స్ట్గా పనిచేయడం మూలంగా, అంటే జెనెటిక్ కమాండ్, జెనెటిక్ మ్యూటేషన్స్ జరగడం మూలంగా, లేకపోతే సడన్ స్ట్రెస్ మూలంగా కానివ్వండి, ఇలాంటి చేంజెస్ వస్తాయి. ఇది మన చర్మ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవ్రీ 28 డేస్కి పోవాలి నార్మల్గా అయితే. అండ్ సోరియాసిస్లో ఎవ్రీ 2 to 4 డేస్కే చర్మం పోతూ ఉంటుంది, కొత్త సెల్స్ మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇలా సెల్స్ నంబర్ ఎక్కువైపోయేటప్పటికీ ఆ ఏరియాలో ఎక్కువగా రెడ్నెస్ రావడం, ఇచ్చింగ్, పొట్టు రావడం ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇది సోరియాసిస్ యొక్క ముఖ్య లక్షణాలు. ఓకే, అయితే ఎన్ని టైప్స్ ఉంటాయి సోరియాసిస్లో? సోరియాసిస్లో రకరకాలు ఉన్నాయంటే ఒకటి క్లాసిఫికేషన్ ఏంటి అంటే అది ఎక్కడెక్కడ ఉంది మన బాడీలో ఎక్కడెక్కడ ఉంది దాన్ని బట్టి మన అరచేతులు అరికాళ్ళలో ఉంటే పామార్ ప్లాంటార్ సోరియాసిస్ అంటాము, లేకపోతే తలలో మాత్రమే ఉంటే స్కాల్ప్ సోరియాసిస్ అంటాం. ఒళ్ళంతా కూడా వస్తుంది అంటే సోరియాసిస్ వల్గారిస్ అంటాం. నెయిల్స్ పైన ఉంటే నెయిల్ సోరియాసిస్ అంటాం. ఇట్లా రకరకాలు. అలా కాకుండా అది ఆ ప్యాచెస్ షేప్ సైజుని బట్టి కూడా క్లాసిఫికేషన్ ఇస్తారు, లిమ్యులార్ సోరియాసిస్ అని. అలా రకరకాలుగా దీన్ని క్లాసిఫై చేయవచ్చు. ఓకే, సో అయితే స్కాల్ప్ సోరియాసిస్ అంటే, అంటే కొంతమంది తలలో పొట్టు అది ఉంటే డాండ్రఫ్ అనుకుంటారు, డిఫరెన్స్ ఏంటంటే దానికి దీనికి? డాండ్రఫ్ అంటే చుండ్రు. ఇది జనరల్గా ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. మన స్కాల్ప్ సెల్స్లో మన స్కాల్ప్ జనరల్గా ఆయిల్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, అది క్లీన్గా లేకపోతే ఫంగస్ అట్రాక్ట్ అవుతుంది, చెమట అది పట్టి మట్టితో పాటు ఈ ఫంగస్ గ్రో అవుతూ అది స్కిన్ సెల్స్ని డ్యామేజ్ చేస్తున్నది, అది చుండ్రు. జనరల్గా చుండ్రు ఫ్లేక్స్ ఎల్లోయిష్గా బ్రౌనిష్గా చాలా థిన్గా ఉంటాయి, చాలా పల్చగా ఉంటాయి అన్నమాట. అది సోరియాసిస్ అయితే కనుక అవి చాలా థిక్గా ఉంటాయి. మనం పట్టుకుంటే ఒక గట్టిగా ఒక ఫ్లేక్ని పట్టుకుంటే మనకు తెలిసిపోతుంది, చాలా థిక్గా వైట్గా సిల్వర్గా షైనింగ్గా ఉంటుంది.